పుట్టపర్తి కావచ్చు లేకుంటే ఇట్లా బెంగళూరు హైవే కావచ్చు లింక్ రోడ్ ఇది ఎక్కడి నుంచి తిరుపతి చెన్నై హైవే నుంచి బెంగళూరు హైవేకి లింక్ రోడ్ ఇటువంటి చోట ప్రతి రోజు ముగ్గురు నలుగురు ఇక్కడ కిందకి పడి ఇబ్బంది పడుతున్నారు దెబ్బలు తగిలే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఇందాక చెప్పినట్టుగా గుడ్ మార్నింగ్ లాంటివి మనం అంటే రోడ్లు బాగుండే దగ్గర సమస్యలు లేని చోట కాదు గుడ్ మార్నింగ్ చేయాల్సింది నువ్వు చేయాల్సింది ఎట్లాంటి దగ్గర అంటే ఇక్కడ చేయండి వచ్చి గుంతల్లో చేసి నువ్వు కూడా రెండు సార్లు కింద పడి దొర్లు పోగొట్టుకుంటే కాదు మోకాల్లో అప్పుడు నీకు తెలుస్తుంది ఎక్కడైతే నీటి సమస్య ఉందో అడిగి పో ఎక్కడైతే రోడ్ల సమస్య ఉందో అక్కడికి పోండి ఈ రకంగా ఎక్కడైనా సరే సమస్య ఉన్న చోట మీరు పోయి దాని మీద ఫైట్ చేయాలి కానీ దానికి ఏదైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి మరి దాంట్లోనూ ముఖ్యంగా రోడ్ల మీద ఆలోచన చేయనరా లేకుంటే ప్రజల అభివృద్ధి గురించి ఆలోచన చేయనరా మీరు అని చెప్పి మేము అడుగుతా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే ఇసుక దందాల కోసం కొట్లాడే పరిస్థితికి వచ్చింది అంటే ఇసుక అమ్ముకునే దానికోసం ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే చెప్తున్నారు చాలామంది అయ్యా ఇల్లు కట్టుకోవాలంటే ఏం పరిస్థితి అంటే అన్న ఇల్లు మొదలుపెట్టి నాశనమైనామన్నా మేము ఈ ఐదేళ్లలోనూ అంటున్నారు ఇసుక కావచ్చు పిల్ల కావచ్చు ఇవన్నీ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామనే పరిస్థితి కూడా పోవాలంటే కూడా ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఆ గుంతల రోడ్లు ఏమన్నా ఆయన పోలేక పాపం హెలికాప్టర్లో 10 నిమిషాల డిస్టెన్స్కి పోయే పరిస్థితి అంత దుస్థితికి వచ్చింది అనమాట సో దయచేసి మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేది ఆలోచన చేయండి అంతేగాని మీ ఆదాయాలు సంపాదనలు వాటాల గురించి పక్కన పెట్టి దయచేసి దీని గురించి ఆలోచన చేయాలా రెండోది ముఖ్యంగా రోడ్లు ఇమ్మీడియట్గా రిపేర్లు చేయాలి మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయలేరు మేము ఎంత డిమాండ్ చేసినా వైసీపీ పార్టీ రోజు చేసే పరిస్థితి లేదు రాష్ట్రాన్ని చేయలేని పరిస్థితికి మీరు తీసుకెళ్లిపోయారు ఖచ్చితంగా రేపొద్దున జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి రోడ్డు డెవలప్ చేస్తాం ఈ మనకు ఈ ధర్మవరంలోనే మనం ఈరోజు చూసుకున్నా అంటే మల్లేపల్లి ప్రాంతానికి పోదాం మల్లేపల్లి ప్రాంతానికి పోతే చిత్రావతి ఏరుపారి అక్కడ కొన్ని నెలలుగా రోడ్డు కట్ అయిపోయి రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి 20-30 కిలోమీటర్లు రౌండ్ వేసుకొని రావాల్సిన పరిస్థితి ఆ గ్రామ ప్రజలకు వచ్చింది రోడ్డు ఎక్కడికి వెళితే అభివృద్ధి అక్కడ ఉంటుంది అనే మాట చాలా రోజులుగా మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి పదంలో నడిచేటప్పటి నుంచి మనం వింటూ వస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే ఏ రోడ్డు బాగలేక అంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డు అనేది సరిగా ఉంటే గంటలో ఏ పని అర్ధ గంటలో ఎక్కడికైనా రీచ్ కావాలంటే రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ధర్మవరం లాంటి పట్టణం సిల్క్ సిటీ ఇటువంటి ప్రదేశాల్లో చాలా చోట్ల స్టాక్ అనేది బయటికి వెళ్తుంటుంది కాబట్టి కూడా చాలామంది అంటే వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలోనూ వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ధర్మవరం పట్టణానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రోడ్ల దుస్థితి చూస్తా అంటే సిల్క్ సిటీ ఏదో పేరు గొప్పగా ఉంది ఊరు దిబ్బలా ఉంది పరిస్థితి అనే పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా ధర్మవరంలో వర్షాకాలమే మొదలైందంటే మాత్రము రోడ్ల మీద చేపలు